వేణు తొట్టంపూడి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన స్వయంవరం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తర్వాత చిరునవ్వుతో చెప్పవి చిరుగాలి మూవీలో లీడ్ రోల్లో పోషించిన ఆయన హనుమాన్ జంక్షన్ పెళ్ళాం ఊరెళ్తే ఖుషీ ఖుషీగా సినిమాల్లో నటించి తన కామెడీ సెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు తన సినిమాల్లో ఫిలాసఫీ డైలాగులు చెబుతూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న వేణు హీరోగా కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్ని తనదైన నటనతో అలరించాడు వేణు భార్య పేరు అనుపమా చౌదరి వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఆయన కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు దాదాపు ఇరవై ఆరు సినిమాల్లో నటించిన వేణు రెండు వేల తొమ్మిదిలో గోపి గోపిక గోదావరి మూవీలో నటించి కాస్త బ్రేక్ తీసుకున్నాడు తర్వాత రెండు వేల పన్నెండులో వచ్చిన ఎన్టీఆర్ దమ్ము సినిమాలో నటించాడు ఆ తర్వాత రామాచారి సినిమాలో నటించాడు ఇక సినిమాలకి గుడ్ బై చెప్పి వ్యాపారవేత్తగా మారిపోయాడు వేణు రెండు వేల పదమూడులో లోక్సభ ఎన్నికల్లో ఆయన బావ నామా నాగేశ్వరరావు కోసం టీఆర్ఎస్ తరపున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేశాడు వేణు ఇక లాక్డౌన్లో పని కోల్పోయిన పేదలకు వేణు తనకు తోచిన సాయం అందించి ఉదారత చాటుకున్నాడు ఆ ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే ఇప్పటికీ మంచి అవకాశం వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు వేణు మంచి పాత్రలు రాకపోవటం అలాగే పాలిటిక్స్లో వ్యాపారంలో బిజీగా ఉండటం వల్లే వేణు సినిమాలకి దూరంగా ఉన్నారట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్